ఐశ్వర్యరాయ్ గర్భవతి అంటూ నిన్న మొన్న మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. వాటిపై ఐశ్వర్యరాయ్ మండిపడుతోంది. రావణ్ సినిమాకి కలెక్షన్లు రాకుండా చేసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటోంది. రావణ్ సినిమాకి ఆమె గర్భవతి వార్తలకి లింక్ ఏంటో చెక్ చేద్దాం. అతిలోక సుందరి ఐశ్వర్యరాయ్ గర్భం దాల్చిందంటూ వచ్చిన వార్తలపై ఆమె మండిపడుతోంది. సరిగ్గా రావణ్ రిలీజ్ కి ముందే ఇలాంటి వార్తలు రావడంతో ఐష్ కి కోపం వచ్చింది. తమ సినిమాకి విపరీతమైన క్రేజ్ రావడంతో ఓర్వలేని వారే ఇలాంటి పుకార్లు రేపుతున్నారని ఐష్ అంటోంది. ఐష్ గర్భవతి అన్న వార్తల వల్ల రావణ్ మీద క్రేజ్ తగ్గుతుందనేది ఆమె బాధ. పెళ్లైన హీరోయిన్ల సినిమాలే సరిగ్గా చూడని ప్రేక్షకులున్న ఇండియాలో ఇక గర్భవతి అయిన హీరోయిన్ సినిమాకి వస్తారా అనేది ఆమె డౌట్. అందుకే ఈ వార్తలు ఆమెకి కోపాన్ని తెచ్చిపెట్టాయి. बदनामी होए पत्ती पत्ती जल जावे पर खुशबू चुप ना होए अरे हटती नहीं सोते सोते बोलता हूँ कभी बोलते बोलते सोता हूँ क्या जाने क्या होता है. మణిరత్నం రూపొందించిన రావణ్ మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మెట్రో నగరాల్లో మరో వారం రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్లు క్లోజ్ అయిపోయాయి. తాను తన భర్త కలిసి నటించిన ఈ సినిమాకి మునుపెన్నడూ లేనంతగా బిజినెస్ క్రేజ్ రావడంతో ఐష్ చాలా హ్యాపీగా ఉంది. పుకార్ల కారణంగా ఈ హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నానని ఐష్ బాధపడుతోంది. రావణ్ సినిమా ఐశ్వర్యరాయ్ కెరియర్ లో కీలకమైన చిత్రం. అభిషేక్ తో కలిసి నటిస్తున్నా అతను ఆమె భర్తగా నటించడం లేదు. అంతేకాదు అటు హిందీ వర్షన్ కోసం ఇటు తెలుగు తమిళ వర్షన్ కోసం ప్రతి సీన్ ని రెండు సార్లు నటించింది. హిందీలోనూ తమిళంలోనూ సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇలా ఎంతో కష్టపడి నటించిన ఈ సినిమాపై ఐశ్వర్య చాలా ఆశలే పెట్టుకుంది. అంతేకాదు హిందీ వర్షన్ కనుక హిట్ అయితే తన భర్త అభిషేక్ బచ్చన్ స్టార్ వాల్యూ పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో తాను గర్భవతినంటూ వచ్చిన వార్తలపై మండిపడుతోంది. మిగతా సమయాల్లో పుకార్లపై పెద్దగా స్పందించిన ఐష్ ఇప్పుడు మాత్రం తీవ్రంగానే రియాక్ట్ అయింది. మరోవైపు రావణ్ సినిమా మూడు భాషల్లో రూపొందగా ఈ మూడు భాషల వర్షన్లను హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ప్రదర్శిస్తోంది. హిందీ తెలుగు తమిళ భాషల్లోని మూడు వర్షన్లను ఈ మల్టీప్లెక్స్లో చూడొచ్చు. ఇండియాలో ఇలా ఒకే మల్టీప్లెక్స్లో మూడు భాషల వర్షన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ ఇదేనట. ఈ మూడు వర్షన్స్కి కూడా అంతే స్థాయిలో క్రేజ్ ఉండడం విశేషం.
Gadi pow!